ప్రజావేదిక కూల్చివేస్తామంటూ ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. బుధవారం భవనాన్ని నేలమట్టం చేస్తామన్న జగన్ ప్రకటించిన 24 గంటల్లోపే ప్రక్రియ ప్రారంభించారు. మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజావేదికలో సామాను మొత్తాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సిఆర్టీఏ అధికారులు దగ్గరుండి ప్రజావేదికలోని ఫర్నిచర్తో పాటు మిగిలిన సామాగ్రిని పలు ప్రాంతాలకు తరలించారు. పూలకుండుల్ని హైకోర్టు సమీపంలోని నర్సరీకి పంపారు. ఇక కూల్చివేతపై సిఆర్టీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సిబ్బందికి సూచనలు చేశారు. ఇక ఫర్నిచర్ తరలించిన తర్వాత కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ప్రజావేదిక వద్దకు వచ్చిన జేసీబీలు కూలీలను తరలించారు. పలుగు పార్లతో 20 మందికి పైగా కూలీలు అక్కడికి చేరుకున్నారు. ముందు ప్రజావేదిక దగ్గరున్న క్యాంటీన్లను కూలీల సాయంతో కూల్చివేశారు. ఇక ప్రహారీ గోడను జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. తర్వాత భవనం మొత్తాన్ని కూలుస్తున్నారు. ఇటు ముందస్తు జాగ్రత్తగా ప్రజావేదిక దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. టీడీపీ నేతలు ఆందోళనకు దిగే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అందుకే రాత్రి సమయంలో పనిని పూర్తి చేయాలని అధికారులు భావించారట. అయితే ఇప్పటికే 60% ప్రజావేదిక భవనాన్ని కూల్చివేశారు. ఇక కాసేపట్లో భవనం పూర్తిగా కనుమరుగు కాబోతుందన్నమాట. ప్రజావేదిక కూల్చివేస్తామంటూ ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. బుధవారం భవనాన్ని నేలమట్టం చేస్తామన్న జగన్ ప్రకటించిన 24 గంటల్లోపే ప్రక్రియ ప్రారంభించారు. మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజావేదికలో సామాను మొత్తాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సిఆర్టీఏ అధికారులు దగ్గరుండి ప్రజావేదికలోని ఫర్నిచర్తో పాటు మిగిలిన సామాగ్రిని పలు ప్రాంతాలకు తరలించారు. పూలకుండీల్ని హైకోర్టు సమీపంలోని నర్సరీకి పంపారు. కూల్చివేతపై సిఆర్టీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సిబ్బందికి సూచనలు చేశారు. ఇక ఫర్నిచర్ తరలించిన తర్వాత కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ప్రజావేదిక వద్దకు వచ్చిన జేసీబీలు కూలీలను తరలించారు. పలుగు పార్లతో 20 మందికి పైగా కూలీలు అక్కడికి చేరుకున్నారు. ముందు ప్రజావేదిక దగ్గరున్న క్యాంటీన్ను కూలీల సాయంతో కూల్చివేశారు. ఇక ప్రహారీ గోడను జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. తర్వాత భవనం మొత్తాన్ని కూలుస్తున్నారు. ఇటు ముందస్తు జాగ్రత్తగా ప్రజావేదిక దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇటు టీడీపీ నేతలు ఆందోళనకు దిగే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అందుకే రాత్రి సమయంలో పనిని పూర్తి చేయాలని అధికారులు భావించారట. అయితే ఇప్పటికే 60% ప్రజావేదిక భవనాన్ని కూల్చివేశారు. ఇక కాసేపట్లో భవనం పూర్తిగా కనుమరుగు కాబోతుందన్నమాట. అమరావతిలోని కృష్ణానది కరకట్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం అర్ధరాత్రి 2:30 దాటిన తర్వాత కూడా హైకోర్టు జడ్జీల ఎదుట విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాదులు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ఇందులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రజావేదిక కూల్చడం వల్ల ప్రభుత్వ ధనం వృధా అవుతుందని అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నాకే ముందుకెళ్లాలని, ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చించాలని కోరారు. ఏకపక్షంగా ప్రజావేదిక కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలని, అలాంటి ఉత్తర్వులేవీ లేకుండా కూల్చుతున్నారన్నారు. 8.9 కోట్ల ప్రజాధనంతో ప్రభుత్వంలో ఓ శాఖ నిర్మించిన ప్రజావేదికను మరో శాఖ అక్రమమని భావిస్తే వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టు రిజిస్ట్రార్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా అభ్యర్థనను ఆయన ఏపీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీంతో ఏసీజేపై 2 జడ్జీల ముందు విచారణ వచ్చేలా చూడాలని ఆదేశించారు.
అమరావతిలోని కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు తీర్పు వెలువడించింది. అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం 2:30 దాటిన తర్వాత కూడా హైకోర్టు జడ్జిల ఎదుట విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాద్ ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ఇందులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే ప్రజావేదిక కూల్చడం వల్ల ప్రభుత్వ ధనం వృధా అవుతుందని అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నాకే ముందుకెళ్లాలని, ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చించాలని కోరారు. ఏకపక్షంగా ప్రజావేదిక కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలని, అలాంటి ఉత్తర్వులేవి లేకుండా కూల్చుతున్నారన్నారు. 8.9 కోట్ల ప్రజాధనంతో ప్రభుత్వంలో ఓ శాఖ నిర్మించిన ప్రజావేదికను మరో శాఖ అక్రమమని భావిస్తే వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టు రిజిస్ట్రార్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా అభ్యర్థనను ఆయన ఏసీజే దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఏసీజేపై 2 జడ్జీల ముందు విచారణకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. Please subscribe New Waves.